పింఛన్లు అందక అనర్హులుగా గుర్తించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక నిర్ణయం నేపథ్యంలోనే నవశకం అనే సర్వే ద్వారా ఎవరైతే అనర్హులుగా గుర్తించబడ్డారో మొన్న వాళ్ళందరినీ కూడా ఈ సర్వే ద్వారా మరొక్కసారి సర్వే నిర్వహించి ఇందులో అర్హులైన వారు ఎవరు అనే దాని మీద ఒక సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మళ్ళీ 3,03,536 మందికి ఇప్పుడు మళ్ళీ పింఛన్లు అందించబోతున్నారు. ప్రభుత్వం ఒక రకంగా ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. వాస్తవానికి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు మొన్నటి వరకు కూడా, అంటే అర్హులైన వారిని మొన్నటి వరకు పింఛన్లు తీసుకున్న వాళ్ళని వాళ్ళ పింఛన్లు కట్ చేశారు, రేషన్లు కట్ చేశారు అనే ప్రచారం జరిగింది. వాస్తవానికి సరైన రికార్డులు లేక రికార్డుల్లో వాళ్ళకి భూములు ఉన్నట్టు, లేదంటే వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నట్టు, రకరకాల అంటే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళందరూ ఉన్నారు అనే నేపథ్యంలో వాళ్ళని అనర్హులుగా ప్రకటించింది. అయితే మళ్ళీ ఆ రికార్డులు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సాంకేతిక లోపాలను కూడా సవరించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా నవశకం నిర్వహించిన సర్వే ద్వారా ఇదంతా సాధ్యమైందని చెప్పాలి. ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 3,03,536 మంది అనర్హులుగా మొన్నటి వరకు ప్రకటింపబడ్డ వాళ్ళు ఇప్పుడు అర్హులుగా పింఛన్లు తీసుకోబోతున్నారు. ఇదే టైంలో వీళ్ళందరికీ మొన్న అంటే లాస్ట్ మంత్ ఇచ్చేసిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫిబ్రవరిలో తీసుకున్న పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపి రేపు మార్చి నెలలో వచ్చే పింఛన్లు, అంటే 2 నెలల పింఛన్లను కూడా వాళ్ళకి అందించబోతున్నారు. ఇదే టైంలో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పింఛన్ల కోసం అర్హులైన వారు, వాళ్ళందరికీ కూడా 1.27 లక్షలు, అంటే 127,000 మందికి ఆ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లో పింఛన్లు తీసుకున్న వారుగా 127,000 మందిని అర్హులుగా గుర్తించారు. వాళ్ళందరికీ కూడా రేపు మార్చి నుంచి పింఛన్ అందుకోబోతున్నారు. అంటే ఓవరాల్గా సుమారు 4.69 లక్షల మందికి రేపు మార్చి నుంచి అదనంగా పింఛన్ అందుకోబోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక క్లారిటీ. వాస్తవానికి గతంలో 5 లక్షల మందికి పింఛన్లు కట్టయిని, 7 లక్షల మందికి రేషన్ కార్డులు కట్ చేశారు, ఇవన్నీ రకరకాల ప్రచారాలు జరిగినాయి. అయితే అందులో అర్హులు అలాగే అనర్హులు అనే ఏరివేతలో భాగంగా 300 యూనిట్లు దాటి విద్యుత్తు వినియోగించిన వాళ్ళు, అలాగే ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్ళు, అలాగే 4-వీలర్స్ ఉన్నవారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ఏరి పారేసిన తర్వాత కంప్లీట్గా అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి. అదే ఉద్దేశంతో అర్హులైన ఏ ఒక్కరికి కూడా అందకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రతిదాన్ని 2 సార్లు సర్వే చేస్తున్నారు, 2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు కూడా. ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ పింఛన్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి మొన్న ఎవరైతే మేము అర్హులు అయినా సరే మమ్మల్ని అనర్హులుగా గుర్తించారు, మాకు పింఛన్ అందలేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధపడాల్సిన పని లేదు. రేపు మార్చి నుంచి మొత్తం కొత్త వారైతే కానివ్వండి, మళ్ళీ పింఛన్లు మొన్న అనర్హులుగా గుర్తింపబడ్డ వాళ్ళు అయితే కానివ్వండి, మొత్తం 4.69 లక్షల మంది ఇప్పుడు పింఛన్లు అందుకోబో ఉన్నారు. ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్ ప్రభుత్వం చెప్పే ఒక శుభవార్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.